అక్కా, డాక్టర్ గడికి ఎందుకు వచ్చినావు నువ్వు? ఎవరు నువ్వు? ఓ చెప్తాలే, నువ్వు చెప్పే ఎందుకు వచ్చినావు? నాకు పెండ్లై నాలుగేళ్లైనా పిల్లలు పుట్టలేదు. ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని, ఈ డాక్టర్ చెయ్యి పడితే వెంటనే వాంతులు చేసుకుంటారని చెప్తే వచ్చినా. అక్కో, మీ ఆయన ఏం చేస్తాడు? నైట్ వాచ్మెన్. ముందు ఆ నైట్ వాచ్మెన్ పని మాన్పిచ్చి రాత్రులు కొంపలో ఉండమని చెప్పు. నెల తిరిగేసరికి నెల తప్పుతావు. అర్థం కాలే? ఏం పిల్ల, ఎందుకు వచ్చినావు? పూల చుట్టూ తేనెటీగలు చేరినట్టు చేరినారు. ఇక్కడేం పని నీకు? నువ్వు అందరూ ఆరోగ్యం చూసుకుంటా ఉంటే నీ ఆరోగ్యం చూసుకునేది ఎవరు? అందుకే నేను వచ్చినాను బావా. హే, నా సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ఇంటికి వెళ్ళు. నేనే నిన్ను చూసుకుంటా ఉంటా. హే, ఎక్కడికి వస్తున్నావు? నిన్ను చూసుకోవాలి కదా, రూమ్ లో నీతో పాటు కూసుంటా. పేషెంట్స్ ని చూసేటప్పుడు ఎవరు ఉండకూడదు, ఇక్కడే ఉండు. పేషెంట్స్ని పిలు. అలాగే సార్. పేషెంట్స్ ఒక్కరు కూడా లేరే, పేషెంట్స్ అంతా ఏమైపోయారు? జాన్సీ, మను సార్ పేషెంట్స్ ఎవరు రాలేదా? 20 టోకెన్స్ ఇచ్చా, వచ్చారే. ఒక్కరు బయట లేరే. ఏమో మరి. డాక్టర్, 20 మంది పేషెంట్స్ వచ్చారంట, కానీ ఒక్కరూ ఇక్కడ లేరు. నువ్వు బయటికి వెళ్ళి పూజను ఒకసారి లోపలికి పంపించు. ఓకే డాక్టర్. మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. బావా, పేషెంట్స్ ఏరి. ఏం పేషెంట్లు? నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్. నాకేం తెలుసు? తెలీదా? ఉండు, చెప్తా నీ సంగతి.